నిత్య జీవితంలో సంపూర్ణ జీవన శైలిలో రెండు చిట్కాలు తెలుసుకొని తర్వాత కొంతమంది కొన్ని క్వశ్చన్స్ పెట్టారు టెక్స్ట్ మెసేజ్లో. వాటిని కూడా మనం తెలుసుకొని ధ్యానంతో ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. సో ఈరోజు ముందుగా గత తరగతిలో మనం వాగ్భటాచార్యులు ఆరోగ్య సూత్రాలు అనే కార్యక్రమంలో మరి వాగ్భటాచార్యులు మనకు భూమి మీద 132 సంవత్సరాలు జీవించారు. మరి ఆ 132 సంవత్సరాలు కూడా ఆయుర్వేదంలో కావచ్చు, మరి అట్లాగే ఈ నిత్య జీవితంలో సంపూర్ణ జీవన శైలి అనే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి శరీరం మీద మరి ఈరోజు ఒక ఆయుర్వేదం అయినా ఎన్నో థెరపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా వెనకర సాధనా మార్గంలో తెలుసుకున్న ఋషులు తెలుసుకున్న సంస్కృతి. ఆయుర్వేదం కావచ్చు, నాడిపతి కావచ్చు, నాడిని పట్టుకొని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇవన్నీ సాధనా మార్గంలో వచ్చినటువంటివి, వాటిని మనకి అందజేశారు మన మహర్షులు ఋషులు. సో అందులో భాగంగా వాగ్భటాచార్యులు మనకి 6000 సూత్రాలు ఇవ్వటం జరిగింది. జనరల్గా ఈ రోజుల్లో 15 సూత్రాలు పాటించమంటేనే పారిపోతున్నారు, వామ్మో ఇది నాకు వద్దని. మరి ఆ మహానుభావుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని 6000ని 3000గా, మరి 3000ని 5000గా, 5000ని 2000గా, 2000ని 1000గా, అక్కడి నుంచి 500, 200, మరి ఈ 200 సూత్రాలు కూడా పాటించలేదు. ఈరోజు మానవుడు ఎలా అయిపోయామంటే ఏదైతే ఈజియెస్ట్ మెథడ్ ఉందో దాన్నే ఫాలో అవుతాం, అంతే కదా. అందుకని మానవాళికి అన్ని సూత్రాలు పాటించడం కష్టమని ఆయన 15 సూత్రాలు అన్నిటినీ విశదీకరించి స్టడీ చేసి ఒక 15 సూత్రాలు షార్ట్ కట్ మెథడ్లో ఈ ప్రపంచానికి మానవాళికి అందించాడు. దాన్ని రాజీవ్ దీక్షితులు గారు సమాజంలోని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజుల్లో ఎప్పుడు సత్యం కఠినంగానే ఉంటుంది, ధర్మాలు మారుతూ ఉంటాయి కాలానుగుణంగా. ఈ రోజున్న ధర్మం కృతయుగంలో ఉన్న ధర్మాలు కలియుగంలో ఉండవు, కలియుగం ఉన్న ధర్మాలు సత్యయుగంలో ఉండవు. ధర్మాలన్నీ మారుతూ ఉంటాయి కానీ సత్యం ఎప్పుడు ఒకేలాగుంటుంది. మరి అటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ కొన్ని కొన్ని చిట్కాలు కనుక మనం పాటిస్తూ ఉంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. పెద్ద పెద్ద అవసరంలా, చిన్న చిన్నవి అవి మనందరికీ తెలుసు కానీ ఆ ఏముందిలే అని నెగ్లెక్ట్ చేస్తాం. అందులోనే ఈరోజు ఒక చిట్కా విశ్రాంతి. చెప్పండి ఏంటి ఇది? విశ్రాంతి, శాంతి ఉంటేనే విశ్రాంతి వస్తుంది. ఎస్ సార్ నో? ఏంటి అందరు సీరియస్గా ఉన్నారు? ఈరోజు గట్టిగా మాట్లాడానైనా వీడియోలు ఆన్ చేయండి లేదంటే క్లాసులో నుంచి వెళ్ళిపోండి అన్నానా. ఏం లక్ష్మి తులసి గారు, దానికి నేను సీరియస్గా ఉన్నారు చూడండి. లలిత మేడం ఎంత ఇబ్బంది పడుతుందో, ఓ పక్క బాక్సులు ఓ పక్క క్లాసు. ఓకే, ఎనీవే, అయితే ఈ విశ్రాంతి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. విశ్రాంతి అన్నగా తెలుసు, విశ్రాంతి ఎప్పుడు వచ్చింది? మనసులో శాంతి ఉంటే విశ్రాంతి ఉంటుంది. విశ్రాంతి అంటే పడుకోవటం కాదు, అర్థమైందా? సో ఇప్పుడు మనం జనరల్గా ఫస్ట్ దానికన్నా ముందు తినే విధానం, అసలు మనం తినే విధానం మనం జనరల్గా రోజు ఎలా తింటున్నాం చెప్పండి. లక్ష్మి తులసి మేడం, మీరు రోజు లంచ్ ఎలా చేస్తారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. భోజనం చేసేటప్పుడు ఎలా చేస్తారు, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి తల్లి, మాట్లాడండి. చెప్పండి. అలా స్పూన్తో కూడా తింటారు? అది కాదు, అన్నం భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చుంటారు, ఇది నేల మీద? ఎక్సలెంట్, ఓకే. సుదీక్షమ్మ గారు, మా యంగ్ అండ్ డైనమిక్ సుదీక్షమ్మ గారు, అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేయండి. ఎలా బిల్వ కషాయం మొదలు పెట్టిన నేను? మొదలు పెట్టారు బిల్వ కషాయం మొదలు పెట్టిన ఇయాల. ఎక్సలెంట్. మరి ఇది అయిపోగానే నువ్వు చెప్పినట్టుగానే వాడాలా, ఏది ఏది దొరికినప్పుడు అది వాడాలా? నేను అది కాదమ్మా అడిగింది, మీరు భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చుంటున్నారు? నేల మీదనే కూర్చుంటా. వెరీ గుడ్, అందుకనే నువ్వు ఇంకా ఎండాకాలం వస్తే పైకి మిద్దె మీద పెట్టకపోయి మంచిగా మిద్దె మీద మంచం లాగా బండలు వేసుకున్నా దాని మీద కూర్చొని వెరీ గుడ్ పైన పండుకుంటుంది మిద్దె మీద.
ఎక్సలెంట్ అమ్మా, వెరీ గుడ్. అయితే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, ఈరోజు మోడర్న్ కల్చర్ అమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇంకా ఇప్పుడు ఈ మోడర్న్ కల్చర్ వచ్చాక మనకి డైనింగ్ టేబుల్స్ అని మన ఇంట్లోకి వచ్చినాయి. 100 ఇయర్స్ బ్యాక్ ఇవి లేవు. ఒక చిన్న పేటు ఉండేది, ఆ పేటు మీద మనం కూర్చునే వాళ్ళం. ఆ పళ్ళానికి కొద్దిగా ఎత్తు పేటు ఉండేది, దాని మీద పెట్టుకొని మనం భోజనం చేసేవాళ్ళం. దాని వెనక గొప్ప సైన్స్ ఉంది, దాని వెనక గొప్ప ఆరోగ్య రహస్యం కూడా ఉంది. అందుకని వెనకట్లో ఎవరికి జీర్ణాశయ వ్యాధులు ఇవన్నీ వచ్చేవి కాదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సోఫాలో ఇలా పడుకొని స్పూన్ వేసుకొని తింటాం. డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, దానిలో కూడా లగ్జరీ. మళ్ళీ డైనింగ్ టేబుల్స్లో కూడా కుషన్స్ వచ్చినాయి. సో ఇట్లా లగ్జరీకి అలవాటు పడిపోయి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనకి జీర్ణకోశ సమస్యలు అన్నీ వస్తున్నాయి. అసలు ఒరిజినల్గా ఎలా కూర్చోవాలంటే, భోంచేసేటప్పుడు సుఖాసనంలో బాచాపట్లు వేసుకొని, మనం టీవీలో చూస్తూ ఉంటాం, ఒక కొంతమంది ఋషులు ఇంటికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు వరుసగా పేట్లు వేసి దాని మీద ఒక రాగి చెంబుతో నీళ్లు పెట్టి అరిటాకు పెడతారు. ఇవాళ అరిటాకు భోజనం అంటే, రీసెంట్గా నేను వెళ్ళా విజయవాడలో, అరిటాకు భోజనం అని ఒక హోటల్ ఉంది. మామూలుగా భోజనం కాస్ట్ 100 రూపాయలే, అరిటాకులో తిన్నందుకు 150 రూపాయలు తీసుకున్నారు. అంటే అరిటాకు వెనకట్లో అరిటాకే మన ఇంట్లో ఉండేది. ఎందుకంటే అరిటాకులో ఏ పదార్థం పెట్టినా అది మంచి పదార్థమా చెడు పదార్థమా అని రంగు మారిపోద్ది. అందుకని రాజులు కానీ మనం ఎవరు ఎవరైనా సరే అప్పట్లో అరిటాకు భోజనాన్ని అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే కూర్చుని వచ్చే ఉపయోగం ఏంటంటే, అంతరాయానికి క్షమించండి, కొద్దిగా నెట్ కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఆ సుఖాసనంలో కూర్చొని మనం గనక అంటే ఒక పేటను పెట్టుకొని చిన్న పేట మీద కూర్చోటం వల్ల ఏమైందంటే, జఠరాగ్ని అనేది ఎక్కువ మనకి భోజనం చేసినాక మన శరీరంలో కావాల్సింది జఠరాగ్ని. ఆ పోచ్చర్లో ఉన్నప్పుడే జఠరాగ్ని వస్తుంది. కుర్చీలో కూర్చొని తింటాం అప్పుడు 0.5% జఠరాగ్ని అనేది మనలోకి ఉత్పన్నం అవ్వదు. తర్వాత ఇప్పుడు మంచి లేటెస్ట్ ఇంకోటి వినూత్నమైంది వచ్చింది, బఫే. బఫే అంటే చక్కగా వెళ్తాం, ప్లేట్ తీసుకుంటాం, నుంచొని మళ్ళీ ఒకసారి స్థిరంగా ఉంచాం. ఆ చుట్టాలు ఒక 10 మంది ఉంటే ఇటు ఒక పక్క తింటాం, అయితే ఒక పక్క వాకింగ్ అయిపోద్ది. అంటే షార్ట్ కట్ మెథడ్స్ అనమాట ఇవన్నీ. ఒక పక్క తింటా ఉంటాము, ఒక పక్కన ఏంట్రా బాగున్నామని ఒక రౌండ్ ఒక 1/2 కిలోమీటర్. సో అలా అయిపోయింది. దానివల్లే మనకి ఎక్కువ ఈ జీర్ణకోశ సమస్యలు వస్తున్నాయండి. అందుకని దయచేసి మిత్రులారా, నేనేం చెప్తున్నానంటే, మీరు లగ్జరీస్ను కోల్పోవద్దు. నేను కోల్పోవద్దు అని చెప్పట్లే, లగ్జరీస్లో కూడా మనం ఎలా పాజిబిలిటీస్ ఉన్నాయి. లగ్జరీగా జీవించే విధానంలో కూడా ఒక సరైన విధానాన్ని ఎన్నుకుందాం. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్, వీ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ రైట్ వే. జీవితాన్ని ప్రతిరోజు ఆనందంగా గడపాలి, కానీ ఆ ఆనందం ద్వారా మనం ఇబ్బంది పడకూడదు, మనం లాస్ అవ్వకూడదు. అర్థమైందా? అది ఒక ఆహారం తినే విషయం కావచ్చు, ఏదైనా సరే, మీరు ఏదైనా తీసుకోండి. మీ జీవితంలో మనం ఒక పని చేస్తున్నామంటే, ఆ పనిలో నేను నాకెంత ఆనందం ఉంది, నాకు ఆరోగ్యపరంగా నేను తృప్తిగా ఉన్నానా, ఇలా మనం ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. సో అతి ముఖ్యమైనది అలా చేయటం వల్ల మన శరీరంలో మన ఆహారం లోపలికి వెళ్ళాక మనకు మెయిన్ ఉండాల్సింది బాడీలో జఠరాగ్ని. ఆ జఠరాగ్ని అనేది ఎప్పుడు, ఇప్పుడు ధ్యానంలో ఇలా ఎందుకు కూర్చుంటున్నాం, ఇలా కూర్చుంటేనే ఆ శక్తి అనేది మనలో ప్రవేశించింది. అలాగే మీరు బాచ బట్టలు వేసుకొని కూర్చుంటే జఠరాగ్ని అనేది ఎక్కువ ఉంటుంది, వెంటనే డైజెషన్ అయింది. మనకి ఏ వ్యాధి వచ్చినా కూడా ఫస్ట్ జీర్ణాశయం నుంచే, ఆ మలినాల నుంచే ఒక్కొక్క వ్యాధి ఫిజికల్గా మనకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు దయచేసి, కొంతమంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటారు, మీరేం చేస్తారంటే ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి, కుర్చీలో. నేను దాన్ని ప్రోత్సహించను, కానీ కొంతమందికి తప్పదు. ఆ కుర్చీ మీద బాచాపట్లు వేసుకొని కూర్చోండి సుఖాసనంలో. తెలుగులో ఆ పదం వాడతారు, ఒక్కో చాట స్లాంగ్ మారుతూ ఉంటుంది. అందుకని నేను సుఖాసనం అర్థమైందా, దానిలో కూర్చొని భోంచేయండి. మీకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు. తినేటప్పుడు 100% అక్కడే పెట్టండి మీ మనసు, అన్నిటిని ఆస్వాదించండి. ఆ పెట్టిన ఆ కరేపాకును ఆస్వాదించండి, మైండ్ ఎంటీగా పెట్టుకోండి. పూర్వపు రోజుల్లో భోజనం ముందు ఏదో ఒక భజన చేపించేవాళ్ళు, లేదంటే అన్నపూర్ణ స్తోత్రం చేపించేవాళ్ళు. ఎందుకంటే మనిషి రకరకాల ఆలోచనతో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆహారాన్ని మనం తీసుకుంటామో, ఆ ఆహార పదార్థం కూడా అదే అయిపోద్ది. అదే, ఏ ఆలోచన లేకుండా నేను తినే ఆహారం నా శరీరానికి అమృతంగా పనిచేస్తుందని భావించి తినండి, ఆ ఆహారమే అమృతం అయింది. అమృతం అంటే ఎక్కడో లేదండి, మన భావనే అమృతం.
చక్కగా ప్రేమతో అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుని వండిన వాళ్ళకి వడ్డించిన వాళ్ళకి, అందుకని చివరి అంత అయిపోయాక అన్నదాత సుఖీ భవ అంటారు. సో మన భారతీయ సనాతన ధర్మంలో మన సంప్రదాయాలు, ప్రతి సంప్రదాయం వెనక సైన్స్ ఉంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ సూత్రాన్ని కనుక మనం ఈరోజు పాటిద్దాం, ఓకేనా? అట్లాగే ఈ డైనింగ్ టేబుల్ అనేది కూడా మనకి ఇతర దేశాల నుంచి వచ్చిన కల్చరు, ఇతర దేశాల నుంచి వచ్చిన కల్చర్. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో 12 నెలలు 3 నెలలే ఎండ ఉంటుంది, 9 నెలలు ఎండ ఉండదు, అక్కడ సూర్యుడు ఉండడు. మీరు అమెరికాలో కొన్ని కొన్ని హోస్టన్ కానీ అట్లాగే కొన్ని కొన్ని వాటికి వెళ్తే అక్కడ ఎండ అనేది తక్కువ, అందుకని వాళ్ళ శరీర భాగాలన్నీ కూడా ఇట్లా కుంచుకుపోతాయి, పట్టుకుపోతాయి, కింద కూర్చోలేరు వాళ్ళు. అందుకని డైనింగ్ టేబుల్ కల్చర్ అక్కడ వచ్చింది. మనకేమండి, పొద్దున్నే 6 ఇంటికి లేవగానే మనకన్నా ముందే ఆయన సూర్యభగవానుడు వస్తాడు మనకు అవసరంలా. సో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన కల్చర్ డైనింగ్ టేబుల్, అర్థమైందా? కాబట్టి చవటం నా వంతు, మీరు ఎంతవరకు ఆచరిస్తారో అది మీ వంతు, ఓకేనా? సో ఇలా చేయటం వల్ల, అట్లాగే భోంచేసినాక కొద్ది గ్యాప్ ఇచ్చి భోంచేసిన కొంతమంది వాళ్ళు ఎలా తయారైందంటే, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది, పక్కనే బెడ్ ఉంటుంది, జస్ట్ మధ్యలో గ్యాప్ కూడా ఉండదండి, ఒక ఎంత ఒక 4 అడుగులు, 7 ఇంచి లెగుస్తూ ఆడికి వెళ్ళి పడుకుంటాం. ఏం కేసీ రెడ్డి గారు అవునా కాదా? ఇక్కడ తింటాము అక్కడ పడుకుంటాం కాదు, అట్లీస్ట్ మినిమం 100 అడుగులన్నా మనం అడుగులు వేయాలి భోంచేసినాక. మీరు ఏదేం చేయండి, భోజనం చేసినాక చక్కగా బయటకు వచ్చి ఒక 100 అడుగులు వేయండి. తర్వాత ఇంకోటి, భోంచేసినాక వజ్రాసనం వేస్తే మొత్తం సెట్ అయిపోద్ది, గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ వేసే ఆ వజ్రాసనం పర్ఫెక్ట్గా వేయాలి. భోజనం చేసినాక ఒక 100 అడుగులు వేసి ఒక 5 నిమిషాలు చాలు, వజ్రాసనం మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్. అట్లాగే విశ్రాంతి, జనరల్గా ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాక చాలామంది గంటలు గంటలు నిద్రపోతారు. గంటలు గంటలు నిద్రపోవటం అనేది అది 100% రాంగ్ కాన్సెప్ట్. కానీ విశ్రాంతి వేరు, నిద్రపోవటం వేరు. విశ్రాంతి అంటే రిలాక్సేషన్. ఒక 20 నిమిషాలు చక్కగా ఒక ఆసనం చెప్తాను, మీరు దానిలో పడుకుంటే మీలో జఠరాగ్ని ప్రవాహం విపరీతంగా పెరిగి ఆ 20 నిమిషాల్లోనే మీరు తిన్న ఆహారం 70% డైజెషన్ అయిపోద్ది. అదేంటంటే అనంత పద్మనాభ స్వామి పడుకుంటాడు కదా, ఎట్లా ఎడం చేయి ఇట్లా పెట్టుకొని ఆ పోచర్లో 20 నిమిషాలు మీరు ఉండాలి. మహానుభావులు వాళ్ళంతా ఎందుకు అలా పడుకున్నారు? ప్రతి దాని వెనుక గొప్ప శాస్త్రీయత సైన్స్ ఉందండి. ఈ 3 పాటించండి. 1, కూర్చునే విధానం, కింద కూర్చొని తినండి చక్కగా, తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, నిదానంగా తినేటప్పుడు. చాలామంది కొద్ది తినగానే గ్లాసులు గ్లాసులు మంచినీళ్ళు తాగుతారు, అది పెద్ద తప్పు. ఒకవేళ గొంతు పట్టుకుంటే ఒక చిన్న సిప్ వేయండి. వాటర్ తాగేటప్పుడు కూడా నుంచొని తాగకూడదు, నోరు అంతా తెరిచి తాగకూడదు, ఆ గ్లాసు నోరు. అట్లాగే చాలామంది తల్లులు, నన్ను తప్పుగా భావించొద్దు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు, ఎందుకంటే బయట ఉన్న ఆ ఎయిర్ అంతా పిల్లల్లోకి వెళ్ళిపోద్ది, కలుషితం అయిపోద్ది. మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా మన గ్లాసులు మనం దగ్గర పెట్టుకొని ఎయిర్ లోపలికి వెళ్లకుండా తాగాలి. ఈ చిన్న చిన్న వాటి వల్లే మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి, అవునంటారా కాదంటారా? ఇవన్నీ మనకు తెలుసు, ఏ వందలే అని నెగ్లిజెన్స్. ఈ చిన్న ఆరోగ్య సూత్రం పాటించడం ద్వారా మన శరీరంలో ఫిజికల్గా వచ్చే డిజీజ్ అన్నిటికీ జీర్ణాశయమే కారణం. ఇక్కడ మలమూత్రాలు ఉంటాయి, వీటిని సంపూర్ణంగా మనం బయటికి పంపిపోతే అవే లోపల ఉండిపోయి మలినాలుగా తయారయ్యి మనకి ఇన్ఫెక్షన్స్ రూపంలో మన శరీరం అంతా పాకుతూ ఉంది. మన శరీరాన్ని బాహ్యంగా కాదు, ప్రతిరోజు అంతరంగా శుద్ధి చేసుకోవాలి. ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా ఆత్మని మనసును శుద్ధి చేసుకుంటున్నాం. సంపూర్ణ స్వచ్ఛమైన శాకాహారం ద్వారా ఫిజికల్గా ఉండేటువంటి వీటిని మనం శుభ్రం చేసుకుంటాం. అట్లాగే మంచి ఆలోచనతో కొంత ఆరోగ్యం వస్తుంది. సో ఆరోగ్యం అనేది అన్ని యాంగిల్స్లో డిపెండ్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈరోజు నేను చక్కగా 3 చెప్పాను. 1, కూర్చునేటప్పుడు చక్కగా కింద కూర్చొని తింటో, అర్థమైందా? ఒకవేళ కూర్చోలేకపోతే డైనింగ్ టేబుల్ మీద బాచాపాట్లు వేసుకొని ప్రశాంతంగా తింటాం, 2వ పద్ధతి. 3, నుంచొని దయచేసి ఎవరు నుంచొని కానీ ఎలా పడితే అలా మంచినీళ్ళు తాగొద్దు. అట్లనే పడుకునేటప్పుడు అనంత పద్మనాభ స్వామి ఎలా పడుకుంటాడు, ఎడమ చేయి ఇలా పెట్టుకొని చక్కగా ఒక 20 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. మీరు మధ్యాహ్నం పూట ఏ వర్క్ అయినా చేయండి,
ఐటీలో ఉండండి, టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారా, చక్కగా టీచర్ ప్రొఫెషన్లో ఉంటే ఎక్కడ మంచి చెట్టు చూసుకోండి. ఎవరికి ఏకాంతంగా వాకింగ్కి వెళ్ళిపోయి మనకు మనసుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కాదు అనేది ఏదీ లేదండి. ఈ ఈ సృష్టిలో మనకు ఒక సమస్య వచ్చిందంటే దాని సొల్యూషన్ కూడా మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉండదని తెలియక మనం బయట వెతుకుతూ ఉంటాం, బయట ఎక్కడా కూడా సరైన ఆన్సర్ రాదు, నీ లోపలే ఉంది దాని ఆన్సర్ కూడా. దానికోసమే ధ్యానము, దానికోసమే జ్ఞానము, దానికోసమే ఈ సాధన మార్గాలు. అర్థమైందా? సో కాబట్టి ఈ మూడింటిని ఆచరించండి. అట్లాగే ఈరోజు మన యొక్క రోజువారీ ఎఫర్మేషన్స్లో ఈరోజు మనం అందరూ చెప్పండి, ఎవరు అన్మ్యూట్ చేయొద్దు, అన్మ్యూట్ చేస్తే వాయిస్ అంత రికార్డింగ్లో డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసుకునే చెప్పండి. నేను నా జీవితంలో ప్రతి దశలోను ప్రతి దిశలోను ఆనందంగా ఆనందంగా ఉన్నాను. నేను నా నేను జీవితంలో ప్రతి దశ ఆనందంగా ఆనందంగా సంపూర్ణ తృప్తితో జీవిస్తున్నాను. ఇది నిరంతరం సంపూర్ణ తృప్తితో జీవిస్తున్నాను, ఇది నిరంతరం మీరు అనుకోవాలి. మీకు నెక్స్ట్ సెషన్లో ఆల్రెడీ నేను ఒక షెడ్యూల్ డిజైన్ చేశాము, ధ్యానంతో పాటు ఆరో బ్యాచ్లో లూయిస్ హే గారు రాసినటువంటి మీ ఆరోగ్యం మీ చేతుల్లో, అంటే ఏ మనిషి ఎటువంటి ఆలోచనతో ఉంటే ఎటువంటి రోగాలు అనేది వస్తాయి, అటువంటి ఆలోచన నుంచి దూరమై సాధనా మార్గంలో మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఆ 21 డేస్ కూడా రోజుకి 3 విషయాలను మనం చర్చించడం జరుగుతుంది రాబోయే సెషన్లో. దానికి నేను ఆల్రెడీ 4 డేస్ ముందే ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో రోజు కొన్ని కొన్ని తయారు చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఖచ్చితంగా మీరు పాటించండి, పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో మన ఆరోగ్య చిట్కాలోకి వెళ్దాం. ఈరోజు ఎక్కువ మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతూ ఉన్నారు. సో ఈరోజు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి మెయిన్ కారణం డిప్రెషన్. మీరు కావాలంటే చూడండి, మీ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంచండి, ఆనందంగా ఉంచండి, మీ శరీరం అంతా హ్యాపీగా ఉంటుంది. మీరు ఒక గంట సేపు దుఃఖంతో ఉండండి, ఒక గంట సేపు ఎక్కువగా డిప్రెషన్లోకి ఆలోచనలోకి వెళ్ళండి, వెంటనే మీ స్టమక్ అంతా ఇరిటేషన్ వచ్చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చేది ఆహారం ద్వారా కాదు, ఆహారం అనేది సెకండరీ, మెయిన్ మన ఆలోచనలు, మనకున్న టెన్షన్స్, మనకున్న ఒత్తిడి వల్ల ఆ యొక్క ఒత్తిడి అంతా కూడా మన మనసులోకి వెళ్ళి అవన్నీ ఏమవుతాయి, ఆ శరీర స్టమక్లో ఉన్నటువంటి ఆ భాగాలన్నీ కూడా సరిగ్గా పనిచేయవు. లాంగ్ టైం ఇది ఆలోచించడం వల్ల చూసాడా నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు, మా ఇంటికాడ కూరగాయలు అమ్మేవాడు, ఏం చేయాలి ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, ఎవరు గోల వాళ్ళది. సో ఇది చేయటం వల్ల కూడా మనకి గ్యాస్ ట్రబుల్స్ అనేవి మెయిన్ రావడానికి కారణం మన ఒత్తిడికరమైన జీవితం, మానసిక ఆందోళనలని, వాటి ద్వారా ఫస్ట్ వ్యాధులు వస్తాయండి. తర్వాత మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు దానికి కొద్దిగా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతాం ఉన్న ప్రాబ్లానికి. అర్థమైందా? సో ఇప్పుడు గ్యాస్ ట్రబుల్కి ఎసిడిటీ తగ్గడానికి కషాయాలు చికిత్స, సిరిధాన్యాల చికిత్సలోకి వెళ్దాం. ఒక వారం పాటు మెంతులు రాసుకోండి అందరూ. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, పర్లేదా, ఇబ్బందిగా ఏం లేదు, అందరికి అర్థమవుతుందా? అండర్స్టాండ్ హై? సార్ క్లియర్ సార్ థ్యాంక్ యూ. ఒక వారం పాటు మెంతులు. ఇప్పుడు మెంతులు అనగానే మీరు చెంచాలు చెంచాలు వేసుకొని తాగొద్దండి. కషాయం అనేది ఎప్పుడు టీ గ్లాస్ లాగే ఉండాలి, ఎక్కువ ఏది తీసుకోండి. ఒక వారం పాటు మెంతులు కషాయం ఒక 15 మెంతులు తీసుకోండి, చక్కగా నైట్ నీళ్ళలో నానబెట్టుకోండి. పొద్దున్నే తాగేటప్పుడు ఈ మెంతులు కషాయం నా శరీరానికి అమృతంగా పనిచేస్తుందని భావించండి. రెండో వారం తమలపాకు. తమలపాకులో రెండు ఉంటాయి, దేశీ తమలపాకు. అసలు తమలపాకు సేవించడం అనేది మన భారతీయ సనాతన ధర్మంలో సంప్రదాయాల్లో ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే చిట్కా. ఈ తాంబూలం కాదు, తాంబూలం అంటే దాని కథ వేరు, అది రేపు సెషన్లో చెప్తా. తాంబూలం సేవించడం అనేది ఎలా చేయాలి, దానివల్ల సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తుంది. రెండో వారం తమలపాకు, దేశీ తమలపాకు వాడాలి. మూడో వారం కానుగాకు. నాలుగో వారం తంగడి ఆకు. ఐదో వారం ఆల్ స్పైస్ అంటే వితౌట్ గార్లిక్. గార్లిక్ ఎందుకు మనం వాడమంటే
చిన్నులపాయలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, తమో గుణం ఎక్కువ ఉంటుంది. అందుకని మనం చూడండి, అయ్యప్ప మాలేసినప్పుడు కానీ, భవానీ దీక్షలు తీసుకున్నప్పుడు కానీ, మనకి వేద పండితులు కానీ, మనకు పూజారులు కానీ ఎవరు చిన్నులపాయ తినరు. ఎందుకు తినరు అంటే, చిన్నులపాయలకు ఉండే ఉపయోగాలు ఉండే ఆయుర్వేదంలో. కానీ ఒక సాధనా మార్గంలో ఉన్నోళ్ళు, ఒక దైవత్వానికి దగ్గరగా జీవించాలనుకునే వాళ్ళు, ఒక దైవాన్ని పూజించే వాళ్ళు, మరి వాళ్ళెవరు ఎందుకు చిన్నులపాయ? చిన్నులపాయలో రజోగుణం తమో గుణం ఎక్కువ ఉంటుంది. చిన్నులపాయ ఉన్న చెట్టు కాడ వేరే చెట్లు ఏవి బతకవు చూడండి కావాలంటే. అందుకని మనం ఒక చిన్నులపాయని కూడా మనం పిఎస్ఎస్ మూమెంట్ లో వ్యతిరేకిస్తాం, చిన్నులపాయ తినొద్దని చెప్తాం. నువ్వు మాంసం మానేసావు, చిన్నులపాయ తింటూ స్టార్ట్ చేసావు అనుకోండి, మళ్ళీ నీ యొక్క మనసు రజోగుణం వైపు వెళ్తుంది. గుణానికి ఆహారానికి సంబంధం ఏంటంటే, మనం తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా అన్నమయ కోశం నుంచి మనోమయ కోశంలోకి వెళ్తాయి. మనోమయ కోశం నుంచి మనకు ఆలోచనలు కానీ, మన ప్రవర్తన, మన నడవడిక ఉంటుంది. అందుకని జీసస్ ఏమంటాడంటే, నువ్వు తినేదాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. వాట్ యు ఈట్ యు బికమ్ అంటాడు. నువ్వేది తింటావు నువ్వు అలా తయారవుతావు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఆల్ స్పైసీస్ అనే కషాయంలో ఒక చిన్నులపై తప్ప చక్కగా ధనియాలు, జీలకర్ర, మరి ఎన్నో ఉన్నాయి, లవంగాయలు, ఈటీసీ ఎక్సెట్రా, అన్ని చక్కగా మంచిగా ఒక్కోట వేసుకొని, మిరియాలు. సో మిరియాలు, మిరియాలు కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేను మీకు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా చక్కగా కషాయం చేసుకొని ఒక వారం తాగండి. కషాయం అంటే ఒక గ్లాసే ఉండాలి, చిన్న గ్లాస్. సార్ ఐ హావ్ సమ్ వర్క్. ఓకే సార్, థ్యాంక్ యూ, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ సురేష్ గారు. సో ఇది మనకి కషాయాల చికిత్స. తర్వాత సిరిధాన్యాలు, కొరలు 3 రోజులు రాసుకోండమ్మా, కొరలు 3 రోజులు, అంటుకొరలు 3 రోజులు. టైం అయిపోతున్నా, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, మీరు కూడా నాతో ఫాస్ట్గా ఉండండి. కొరలు 3 రోజులు, అంటుకొరలు 3 రోజులు, సామలు 1 రోజు, అరికలు 1 రోజు, ఊదలు 1 రోజు. ఊదలు 1 రోజు, కొరలు 3 రోజులు, అంటుకొరలు 3 రోజులు, సామలు 1 రోజు, అరికలు 1 రోజు. 5 మిల్లెట్స్, 3 3 డేస్ 2, కొరలు 3 రోజులు, అంటుకొరలు 3 రోజులు, సామలు, అరికలు, ఊదలు ఒక్కొక్క రోజు. ఓకేనా? ఇలా చేసుకుంటూ వెళ్తే కొద్దిగా, ఏదేమైనా ప్రతిరోజు నేను ఎన్ని చిట్కాలు చెప్పినా, కింద నోట్ అని రాసుకోండి, ఇంపార్టెంట్ నోట్ అని రాసుకోండి. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ధ్యానం, అన్నిటికన్నా అతి ముఖ్యమైనది మన ఆలోచన వ్యవస్థ. అర్థమైందా? అన్నిటికన్నా అతి ముఖ్యమైనది సాధన. ఇవన్నీ రెమెడీస్. ధ్యానంలో ఉన్నప్పుడు ఇవి పాటిస్తూ ఉంటే బెటర్ రిజల్ట్ కోసం శారీరకంగా. ఓకేనా?